కుర్రోళ్ళోయ్ కుర్రోళ్ళు, వెర్రెక్కి ఉన్నోళ్ళు, అందమైన ఆటగాళ్ళు పాటగాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. ఇది ఓల్డ్ సాంగ్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కుర్రోళ్ళోయ్ కుర్రోళ్ళు, నెల్లూరు కుర్రోళ్ళు, అందమైన ఫైట్స్తో మెప్పించేస్తారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు నెల్లూరు కుర్రోళ్ళు నలుగురు, వాళ్ళతో మాట్లాడదాం. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అవును, సూపర్ సూపర్గా ఉన్నారు. నేను కూడా బాగున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీది చూశాను, రీసెంట్ వీడియో చూశాను, పుష్పాది చేశారు, మొహానికి ముసుగేసుకున్నది ఒకటి చూశాను, తర్వాత అడవిలో లోపల ఫారెస్ట్లో ఫైట్ కూడా చూశాను. అస్సలు టేకింగ్ అయితే నాకు మామూలుగా నచ్చలేదు, అంత బాగా నచ్చింది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ మొహానికి ముసుగుని తీసే సీన్ కానివ్వండి, లేకపోతే రోల్ అవుతున్నారు ఇట్లా, ఒక అతన్ని పట్టుకుని అంటే ఫైట్లో రోల్ అవుతున్నారు. అసలు అది అంత ఈజీ ఫైట్ కాదు నాకు తెలిసి. ఎన్ని రోజులు పట్టింది? కిరణ్ గారు మీరే కదా మెయిన్? మీ పేరు? మీ పేరు వరుణ్. వరుణ్, వరుణ్, కిరణ్, వరుణ్, అబ్దుల్, అబ్దుల్, హనీ. హనీ, హనీ ఏంటి అది నిక్ నేమ్? అసలు పేరు అబ్దుల్ అహ్మద్. అబ్దుల్ అహ్మద్, అందరూ హనీ ఎక్కువ. హనీ అంటారా మీరు? హనీ మరి వీళ్ళు ముగ్గురు? కిరణ్, అది కాదు. మీరు హనీ అయితే వాళ్ళు ఏంటంటున్నా? మీరు మంచి ఒక స్వీట్ పేరు పెట్టుకున్నారు హనీ అని. మరి వాళ్ళ ముగ్గురు ఏంటి? లేవా? ఓకే. ఎన్ని రోజులు పట్టింది, ఎంత టైం తీసుకున్నారు మీరు ఈ ఫైట్ చేయడానికి? వన్ డే ప్యాచ్ వర్క్, మొత్తం 6 డేస్. 6 డేస్ చేసాము. టూ డేస్ పెంచులు కోన, 2 డేస్ నర్సింహ సాకుండ, అంటే మా నెల్లూరు దగ్గరలో. ఓకే ఓకే. నర్సింహ సాకుండ కింద ఫారెస్ట్లో చేసాం 2 డేస్. 2 డేస్ వాటర్ షార్ట్స్ వచ్చి పెంచులు కొనలో చేసాం. 2 డేస్ మా లోకల్లో చేసాం. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి? అన్ని అంత వాటర్ అదంతా ఎక్కడ దొరికిందా మీకు దగ్గరలో? అది మాకు పెంచుల కోనలో ఉండేది. యాక్చువల్లీ పెంచుల కోనకి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ లేదు. ఆ పక్కన ఇంకో లొకేషన్ అంటే అంత దూరం యూనిట్తో వచ్చేసాం చూడకుండా. ఓకే ఓకే. వచ్చేసిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళడానికి ఉండదు, ఏదో ప్లేస్ చూస్ చేసుకోవాలని చెప్పేసి పక్కనే ఇంకోటి ఏదో ఉంటేను అక్కడికి వెళ్ళి చేసేసాం. కానీ అది కూడా వాటర్ కూడా ఎంత బాగా వచ్చిందో, ఆ క్రెడిట్ అంతా కూడా మన హనీకి దక్కాలేమో కదా. ఎందుకంటే డిఓపి టేకింగ్ అనేది కెమెరా పర్సన్ ఎవరు, ఇప్పుడు మా వాళ్ళు చేసినా ఆ విజువల్ చూపించాలన్నా, లేదు మన పిక్ని బాగా చూపించాలన్నా, వీడియోని చక్కగా తీసుకురావాలన్నా, అది డెఫినెట్గా డిఓపి పనే ఉంటుంది, కెమెరా పర్సనే. వాళ్ళు చూపిస్తేనే మనం కనిపిస్తాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మంచిగా చూపిస్తే మనం మంచిగా కనబడతాం, వాళ్ళు పిచ్చి పిచ్చిగా చెత్తగా చూపిస్తే చెత్తగానే ఉంటుంది అది వీడియో కూడా. ఎస్, ఈ క్రెడిట్ మీదే హనీ. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే వాటర్లో కూడా ఆ పడి లేచే సీన్ కానివ్వండి, అవతల వాళ్ళని ముంచి లేపే సీన్స్ బాగా ఎక్స్ట్రాడినరీ. అసలు హనీ బాగా చేశారు. థ్యాంక్ యూ. మీరు నేర్చుకున్నారా ఇట్లా? అసలు అది మాకు చిన్నప్పటి నుంచే అలా చిన్న ఫోన్లతో తీస్తా అలాగే అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి వీడియోసు అన్ని తీస్తూ ఫొటోసు అది తీస్తా తీస్తా అలవాటు అయిపోయింది. సూపర్. అందులో అయితే నేను ఆ సినిమా వాళ్ళని తీసుకొచ్చి పెట్టారేమో అన్నంత ఫీల్తో చేశారు మీరు ఆ క్యారెక్టర్, రియల్లీ సూపర్బ్. అది నార్మల్గా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడిని. మేము ఒక విజిల్ ఫైట్ కూడా చేసాము నెల్లూరు కుర్ర, దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. కానీ కిరణ్ నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నా కోసం. సో అది ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని ఒక 1 వీక్ వరకు బాగా ప్రాక్టీస్ చేసి నా బెస్ట్ నేను ఇచ్చా ఆ క్యారెక్టర్ కోసం. నిజంగానే బెస్ట్ ఇచ్చారు మీరు, సూపర్. అసలు కేశవ క్యారెక్టరా మీరు? మీరు ప్రాక్టీస్ చేశారా డైరెక్ట్ అటాక్? అంటే ఫస్ట్ 1 వీక్ ముందు కిరణ్ చెప్పాడు, అంటే దాంట్లో డైలాగ్స్ ఏమి పెద్దగా లేవు, చిన్న డైలాగ్స్ ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ నేర్చుకున్నాను, తర్వాత సెట్కి వెళ్ళి చేసాను. ఓకే ఓకే, సూపర్. అసలు మీరు ఇంతకుముందు నేను 2-3 వీడియోస్ చూశాను మీవి, భరత్ అని నేను చూశాను, తర్వాత సర్లేరు నీకెవ్వరు థియేటర్లో ఫైట్ కూడా చూశాను, నెక్స్ట్ ఏమో ఇంకోటి గబ్బర్ సింగ్ చూశాను, ఇవి 3-4 వీడియోస్ చూశాను నేను. అసలు సూపర్. మీకు అసలు స్పూఫ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇంత ముందు టిక్టాక్లో చేసేవి చిన్న చిన్నవి. ఓ, ముందు మీకు టిక్టాక్స్ అలవాటు ఉన్నాయా? చిన్న చిన్న టిక్టాక్లు చేసేది. బ్యాన్ అయిన తర్వాత ఏం చేయాలి, లాక్డౌన్ కదా, ఏం చేయాలి తెలియక పిల్లలు పెట్టుకుని అలా ఫైట్ చేశారు. అది చిన్నపిల్లలతో చేశారు, మరీ చిన్నపిల్లల వాళ్ళు. అవును. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళతో చేయాలంటే 10 మంది రావాలంటే వాళ్ళ వర్క్ సోదరులు కూడా రావాలంటే ఇంపాసిబుల్ అనమాట. అందుకని చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకొని, ఐడియా కూడా చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకోవాలి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కూడా నాతో పాటు టిక్టాక్ చేసేది, వీళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి ఆన్ పెట్టి చేశాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయింది. అంటే 0 బడ్జెట్, ఏం లేదు, మొబైల్ తీసుకెళ్ళి పక్కన 8 ఉంటే 8లో తీశాను. ఓహో, ఓకే. మీకు లొకేషన్స్ బాగా దొరుకుతున్నాయి అబ్బా, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. అసలు అప్పుడులో ఏదంటే ఎక్కడ పడితే అక్కడ తీసేసేది, కానీ ఇప్పుడు పర్ఫెక్షన్తో, అంటే ఇంత ఛానల్ పెద్దదైన తర్వాత ఎవరైనా క్వాలిటీ కోరుకుంటారు, మంచి కంటెంట్ కోరుకుంటారు కాబట్టి
లొకేషన్కి వెళ్ళడానికి ఇంకొక మంచి క్వాలిటీ ఇద్దామని అనుకుని కంటెంట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటికి ఎన్ని వీడియోస్ చేస్తుంటారు మొత్తంగా? ఇప్పటికి 22 చేస్తుంటాం. మీరు ఎన్నిట్లో యాక్ట్ చేశారు? అంటే మీరు ప్రతిదానిలో ఉండి ఉండాలి నాకు తెలిసి. లేదు, నేను రీసెంట్గానే జాయిన్ అయింది. ఇంతకుముందు లైక్ చేస్తున్నాడు, లైక్ అని ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నిటికి లైక్ చేసేవాడు. ఓకే, సుభాని డిఓపిగా చేసేవాడు, లైక్ ఎడిటింగ్ చేసేవాడు. వీళ్ళిద్దరు కలిసి చేసే వరకు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, నేను ఒక్కటి చేస్తాను. ఇప్పుడు మీరు ఎన్ని చేశారు వీళ్ళ దగ్గరికి వచ్చాక? వీళ్ళ దగ్గరికి వచ్చాక 2. ఏది, పుష్పాను భీమ్లా నాయక్? భీమ్లా నాయక్కి డిఓపి నేను. దాన్ని ఫైట్ తర్వాత చేయాలేమో ఇంకా. ఓకే, మీరు ఎన్ని చేశారు తనతో కలిసి, కిరణ్ గారితో కలిసి? నేను 3 చేశా. ఫస్ట్ విజిల్ చేశా. ఏది? విజిల్ ఫైట్ చేశాం మేము. విజిలా? నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. అంటే నీకు డెడికేషన్ ఉందా లేదా ప్రూఫ్ చేసాడు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 2 చేసిన పుష్పాలు, 2 క్యారెక్టర్లు ఇచ్చాడు. భీమ్లా నాకు ఒకటి ఇచ్చాడు. మొత్తం 4 అనుకుంటా. మొత్తం 4 చేశారు. మీరు? నేను అన్నిట్లో అంటే టెక్నీషియన్గా వర్క్ చేశాను అన్నిట్లో. ఓకే, ఫస్ట్ నుంచి డే 1 నుంచి తనతో ఉన్నారు? ఉన్నాను. చిన్న చిన్న క్యారెక్టర్లు ఏమైనా ఉంటే దాన్ని చేసుకుంటూ టెక్నీషియన్గా వర్క్ చేస్తాం. ఓకే ఓకే. ఎక్కడ ఫ్రెండ్స్ మీరు అందరూ? అందరూ స్కూల్ ఫ్రెండ్స్. ఓ, ఒకటే అంటే ఒకే క్లాసా అందరూ? ఒకటే క్లాస్. నేను ఓరిని ఒకే క్లాసు, కానీ తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం. ఓకే. అతను నా జూనియర్. హన్నీ. హనీ జూనియరా? మరి సీనియర్. సీనియర్? సీనియరా. ఓకే. మొత్తం అయితే ఒకే స్కూల్కి సంబంధించిన ఒకే కాలేజ్? ఒకే స్కూల్. ఒకే స్కూల్? ఒకే స్కూల్ కానీ నీ కాలేజ్కి వెళ్ళలేదు. స్కూల్ ఆపేశారా? 9th ఆగిపోయింది. ఎందుకు? కొన్ని ఇష్యూస్ వల్ల, ఇంట్లో ఇష్యూస్ వల్ల. ఫైనాన్షియల్? మీరేం చదివారు? నేను ఐటీఐ కంప్లీట్ చేశాను. రైట్. మీరు? నేను 9th సగం ఆగిపోయాను. మీదేంటి? సేమ్ ప్రాబ్లం, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎంత టైం పడుతుంది ఒక షూట్ చేయడానికి? దాదాపు 1 week 10 days అంటున్నారు కిరణ్ గారు. 1 week అయితే కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్. అదే మరి మీకు నెక్స్ట్ మీరు చేసే వర్క్ ఇంకెంత టైం పడుతుంది? తర్వాత ఇంకేమైనా చేస్తారా? ఎడిటింగ్? దీనికైతే 3 days పట్టింది. ఎందుకంటే ఎడిటింగ్ కూడా మీరే చేస్తారంటున్నారు కదా. అవును, ఎడిటింగ్కి 3 days పట్టింది. ఇంకా ప్యాచ్ వర్క్స్ 1 day పట్టింది. ఓకే, మొత్తం 4 days ఎడిటింగ్. మీరు ఇప్పటి వరకు 22 వీడియోస్ చేశారు. మూవీస్కి సంబంధించి ఎన్ని చేశారు? అన్ని స్పూఫ్లే. అన్ని స్పూఫ్? ఓన్లీ ఫైట్సే? ఓన్లీ ఫైట్స్. అవును, మీరు ఎందుకు ఓన్లీ ఫైట్సే చేస్తారు, మిగతా ఏ సీన్స్ చేయరు ఎందుకని? ఎందుకంటే ఫైట్స్ అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి మనం మన టాలెంట్ ఏంటో బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే కోరుకుంటారు. నెక్స్ట్ కూడా ఆడియన్స్ కూడా అదే కోరుకుంటారు. మనం ఏదో కామెడీ సీన్స్ పెడితే మళ్ళీ అంత దానికి రీచ్ ఉండదు, అండ్ దాని గురించి మాట్లాడుకోరు కూడా. అదే ఒక హిట్ సినిమా నుంచి ఒక మంచి కంటెంట్ని తీసుకొని దాన్ని మేము చేయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ వస్తేనే మేము దాన్ని చేస్తాం, అటెంప్ట్ చేస్తాం. ఓకే ఓకే. అలా అటెంప్ట్ చేసిన ఫైట్ని అంటే ఎక్కడ ఒక మూవీ ఫైట్ తీసుకొని కామెడీ చేయకూడదు, చేయగలగం అన్నప్పుడే దాన్ని తీసుకొని చేయాలి. అదే అనుకున్నాం. ముసుగు ఫైట్ రావాలనుకుని ప్రైమ్లో వచ్చిన తర్వాత వెయిట్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి పండగ అయిపోయిన తర్వాత ఓకే ప్రతి స్టంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కింద గట్టి నేల ఉంటుంది, గట్టి నేల తగ్గట్టు కూడా దాన్ని మనం స్టంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇసుకుంటే మనం ఎలా చేయొచ్చు. గట్టి నేల ఉన్నప్పుడు కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దానికి మనం కింద పడుతున్నప్పుడు వెయిట్ని వీటితో ఆపేయాలి, లేదంటే దెబ్బ తగులుతుంది. లేదంటే దెబ్బ తగులుతుంది, ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అవుతాయి. ఆ వాటర్ ఫైట్ చేసేటప్పుడు కూడా నాకు లాస్ట్ వర్కింగ్ డే జరుగుతుంది అక్కడ పెంచులు ఉండడం, ఈ ఐ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి 4-5 days బెడ్ రెస్ట్ తీసుకున్నా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా తగిలిందా? ఏం తగలేదు. అంటే దుమ్ము ధూళి బాగా ఎక్కువ పడడం వల్ల మనం దొరికి ఎండకి ఇంట్లో ఉండి వచ్చాము కదా, ఎండకి అంతా ఎక్కువ పడడం, ప్రెజర్ ఎక్కువ పడింది కళ్ళ మీద. అందుకని అంటే ఒకటి ఆలోచిస్తాం, 2 చెప్తున్నప్పుడు మళ్ళీ పర్ఫార్మెన్స్ చేస్తాం. ఇంత వర్క్ చేసేటప్పుడు బాగా ప్రెజర్ పడిపోయింది, దుమ్ము ధూళి పడి వాటర్ పడి. అంటే ఒక వాటర్ ఫైట్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాటర్లోనే ఉండాలి. అంటే అంత ఈజీగా అవ్వదు కదా, కెమెరా యాంగిల్స్ అవి, బండి లోపల తీసుకురావాలన్నా అక్కడెక్కడో నుంచి లోపల తీసుకురావాలి బండిని, అక్కడ నుంచి డ్రైవ్ చేసుకొని రావాలి. గులకరాల మీద అసలు డ్రైవ్ అవ్వదు బండి. అయినా అది ఎట్లయినా మేనేజ్ చేయాలని చెప్పేసి అలాగే చేస్తాను. అంటే కంటిన్యూటీ బాగకూడదు అని చెప్పి. ఓకే. లాస్ట్కి అక్కడ కన్ ఇంజురీ కొంచెం ఇన్ఫెక్షన్ అయితే 2 days వర్కింగ్ డేస్ ఉంది. ఇంకా షూట్ ఆపేసి 4-5 days బెడ్ రెస్ట్ తీసుకొని ఆ 4-5 days అతను ఎడిటింగ్ చేస్తున్నాడు. అప్పుడు కూడా వర్క్లోనే ఉన్నాం, అతను ఎడిటింగ్ చేస్తున్నాడు. ఆ 4-5 days బెడ్ రెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ షూట్ పెట్టుకొని దాన్ని ఫైనల్ చేసేసి 10th వచ్చేసాం. ఓకే. ఇలా ఈ ఒక్కసారే ఇబ్బంది అయిందా హెల్త్ ఇష్యూలు? అంటే ఇట్లా ఐ ఇన్ఫెక్షన్ ఇంత ముందు వాటిలో కూడా ఏదైనా జరిగింది? ఇంతకుముందు వాటిలో ఏం జరగల, ఇప్పుడే ఫస్ట్ టైం అయింది. ఓకే. మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా ఇంజూర్ మీకు ఎవరికైనా అయిందా? మాకేం కల, ఏం కాలేదు. ఫస్ట్ టైం ఇంజూర్ అతనికి అయింది. తనకే? ఇది కూడా వాటర్ వల్ల తెలియకుండా. ఆ గట్టిగా తగిలినాయేమో వాటర్ కూడా కింద పడినప్పుడు. ఇట్లా లాస్ట్ డైలాగ్ సీన్స్లోనే కన్ను మూసుకొని పోయి ఉంటుంది అది మీరు బాగా గమనించినట్టయితే. కానీ అక్కడ వెళ్ళిపోవాలి మేము, ఆ కళ్ళు తెరిచిపెట్టుకొని చెప్పాడు డైలాగ్స్ అంతా. అక్కడ మూసుకొని పోతుంది అప్పటికి.
అలా కళ్ళు అలా పెట్టి అది మూసుకొని పోతుంటే అలాగే డైలాగ్స్ తొందరగా ఫినిష్ చేసి అప్పుడు బయలుదేరాము అక్కడి నుంచి. అది ఆ డైలాగ్ అయ్యింది, పడిపోయాను నేను. సూపర్. అసలు అయినా అంత కష్టపడి చేస్తున్నారు, గ్రేట్. మీకు బడ్జెట్ ఎట్లా? దీనికి బడ్జెట్ యాక్చువల్లీ చూడడానికి అలా కనపడుతుంది కానీ వీడియో చాలా బడ్జెట్ అన్నారు. అవునా? 55-60 వరకు అయింది. అంటే కనపడదు కానీ అంత ప్రొడక్షన్ వాల్యూస్, అంటే అంత బడ్జెట్ అయిన తర్వాత ఏంటంటే ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి, ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి బాలాజీ రెడ్డి అన్న ఆయన మాకు ప్రొడక్షన్ ఇచ్చాడు. దీన్ని ప్రొడ్యూస్ చేసి. ఆయన ఎవరండి, ఎక్కడ ఉంటారు? ఆయన నెల్లూరే, బాలాజీ రెడ్డి పేరు. రీసెంట్గా పరిచయం అయ్యారు. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ చూసారు, లేకపోతే అంత అవుట్పుట్ రాదు ఆ వీడియో. అంటే ఒక ప్రొడ్యూసర్ అనేది అనుకుంటే ధైర్యంగా వెళ్ళిపోతాం. అది అది ఆయన ఇచ్చారు, అది నిలబెట్టుకోవాలి అంతే. దీనికి హైయెస్ట్ అయిందా ఇప్పటి వరకు? ఇదే హైయెస్ట్ అనుకుంటా. ఎందుకంటే మొత్తం నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్, గన్ షాట్స్ కానీ ముసుగు ఫైట్ అండ్ వాటర్ ఫైట్ అంతా నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్కరిలో పర్సన్స్ ఉండాలి, ఎక్కువ మెంబర్స్ కనపడుతున్నాయి, 10 మెంబర్స్, 15 మెంబర్స్ కంపల్సరీ కనపడుతుండాలి. అందుకని బడ్జెట్ వాళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే మనకి బడ్జెట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బాలాజీ గారు అంటే ఇప్పుడు వచ్చారు సడన్గా, మరి గతంలో మీరు చేసిన కొన్ని ఇంకా చాలా చేశారు కదా, వాటికి ఎట్లా మరి బడ్జెట్? గతంలో ఎట్లా అంటే మనకు వచ్చే రెవెన్యూ యూట్యూబ్ నుంచి వస్తుంది కదా, దాన్నే మేము పంచుకోకుండా అదే కంటెంట్లు ఖర్చు పెట్టుకుంటాం. అదే అంటే మనకు ఏమైనా బట్టలు కొనుక్కోంటే కట్టుకొనుక్కొని టీం అంతా సినిమాలకు వెళ్తాం. సినిమాలు చూసిన తర్వాత ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఏమైనా వస్తే దాంతో ఆ డబ్బులే ఖర్చు పెట్టుకొని తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇలా చేస్తే డ్యామేజ్ అయ్యి కదా. అంటే మనం చేసుకునే ఒకప్పుడు ఒకసారి అంటే యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, చేసుకుంటాం. ఒక మంత్ తక్కువ ఉంటుంది, అప్పుడు ఎలా చేసుకుంటాం మనం? అవును, అది ఒకటి వచ్చింది. అందుకని ఆయనకు ఒక మాట చెప్తే ఆయన వెంటనే ఒప్పుకొని నేను చేస్తాను మీ వాటికి అని చెప్పి అన్నారు. సరే చేద్దామని అంటే ఆయన చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆయన దాదాపు 35K వరకు ఖర్చు పెట్టారు ఆయన ఆ వీడియో కోసం. మిగతాది అరౌండ్ మేమిద్దరం ఖర్చు పెట్టుకున్నాం. మీరు? నేను, వరుణ్. వరుణ్ గారు అంటే ఎక్కడ వీడియో ఆగకూడదు మనం చేసినప్పుడు. అంటే ఇంతనే ఇంతనే ఆయనకి చెప్పాము, ఇంతనే ఒప్పుకున్నారు ఆయన. మళ్ళీ ఎక్కువ వెళ్ళిపోయింది బడ్జెట్, ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అడగలేము వెళ్ళి. అందుకని ఏం చేసామంటే మేమే అంటే కాంప్రమైజ్ ఎక్కడ కంటెంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి మేమిద్దరం మాట్లాడుకొని దాన్ని పెట్టడం జరిగింది. అంటే డబ్బులు వస్తాయని కాదు, కంటెంట్ బాగా రావాలి, 10 మంది చూడాలి. కంటెంట్ బాగా వస్తే ఆటోమేటిక్గా 10 మంది చూస్తారు, మనకి రెవెన్యూ వస్తుంది, మన బడ్జెట్ మనకు వస్తే తనకు ఆ అమౌంట్ అతనికి ఇచ్చేయచ్చు అని అనుకున్నాం. మీకు అమౌంట్ ఇచ్చారా, ఫ్రీగా చేయించుకున్నారా కిరణ్ గారు? అంటే మేము అమౌంట్ కోసం అయితే చేయట్లేదు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా ఫస్ట్ నుంచి, ఇంకా మీరిద్దరే ఖర్చు పెడితే మీరిద్దరు అమౌంట్ ఏముందో వాళ్ళిద్దరు అడుగుతున్నాను. మాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, యాక్టింగ్ మీద అతను కూడా డిఓపి, ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్ళాలని ప్యాషన్ ఉంది. మనీ కోసం చేయట్లా, మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కరెక్ట్లేదు, పేరు అనేది కొద్ది చాలా కొద్ది మందికి దొరుకుతుంది, దానికోసం ట్రై చేస్తున్నాం. హనీ చేర ఇవ్వలేదా? మనీ హనీ మనీ ఇచ్చారే లేదా? మనీకి ఎక్స్పెక్ అదేం లేదు, మనీకి ఏం లేదు. కావాలంటే ఖర్చులకి అట ఇస్తాడు, కిరణే ఇస్తాడు, అడగకున్నా ఇస్తాడు. అంతే, టీమ్ అంతా అదే ప్రొడక్షన్ అది అట ఫస్ట్ వేసేది, ఇప్పుడు బాలాజీ అన్న తను చేస్తున్నాడు. మనీ అయితే అందరికీ అయితే రాదు. ఇప్పుడు అయినా మంచిగా వీడియో పోయింది అనుకోండి, రెవెన్యూ జనరేట్ అయితే ఎట్లా షేర్ చేసుకుంటారు కదా? షేర్ చేసుకోవాలి, మరి ప్రాబ్లం లేదు. అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫస్టే ఎడిటింగ్ మనం వీడియో రన్ చేసేటప్పుడు అంటే మనం మూవీ కాదు కదండి, మూవీ అయితే ఇంత అంత అని మనం షేర్ చేసుకొని చేయొచ్చు. వీడియో ఇది ఫస్ట్ మనం చేసిన తర్వాత ఒకవేళ హిట్ అయ్యి రెవెన్యూ బాగా వస్తే మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎట్లాంటి సపోర్ట్ అంటున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటున్నారా, లేకపోతే కొన్ని వీడియోస్ ఇంకా చేయడానికి రకరకాలైనటువంటి సపోర్ట్సా? అట్లా అంటే మనకు ఒక వాళ్ళు చూసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అప్రిషియేషన్స్ ఇస్తారు మనకు, ఒక ఏమైనా వాళ్ళు అప్రిషియేషన్స్ ఇస్తే, లేకపోతే చూడడము మన గురించి ఏమైనా కామెంట్ పెట్టడము అలా ఉంటే వాళ్ళ కామెంట్ని కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఒక మాట చెప్తే ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. అంటే దానికోసం కష్టపడతాం. దానికోసం అంటే ఒక పెద్ద వీడియోని మా గట్టి కొడితే మాకు 20-21 ఇయర్స్ ఏమంటాయి మొత్తం టోటల్ ఇవి. అవును, అంతకంటే ఏజ్ ఉన్నాడు ఎవరు లేరు కదా, ఎక్కువ ఉండదు. కానీ ఫస్ట్ మీరు పిల్లలతో చేసిన కూడా బాగా సక్సెస్ అయ్యింది. అవునవును, అది అంటే వెంటనే అలాంటి చూశారు కదా చిన్నపిల్లలతో, వాళ్ళకి గ్లో వచ్చింది. అంటే ఎక్కడ కొత్తగా ఉంది. అవును, మహేష్ బాబు చూసిన తర్వాత స్క్రీన్ తర్వాత స్క్రీన్ మీద పిల్లలతో అదే ఫైట్ చూస్తుంటే కామెడీగా లేకుండా కొంచెం బాగుంది కదా, సీరియస్నెస్ ఉంది, సీరియస్నెస్ ఉంది. అందుకని వాళ్ళకి నచ్చింది.
ఇప్పుడు మేము రీసెంట్గా చేసింది పుష్ప. పుష్ప కూడా ఈ పుష్ప కూడా అల్లు అర్జున్ ఎందుకంటే అంత బాగా వచ్చింది వీడియో. అవును, మేము ఎడిటింగ్ చేసేటప్పుడే అసలు అదిరిపోయాం, మైండ్ బ్లోయింగ్ అయిపోయింది వీడియో. మీ ఫేస్కున్న ఆ మాస్క్ వేసారు కదా ఫేస్కి, అది తీయడం కూడా దానికి పట్టించి తీశారు. మీగ్గా మీరు తీసే పని లేకుండా దానికి పట్టించి తీసి, అంటే ఇది సేమ్ ఏమంటారు ఒక మూవీని ఎలా మేకింగ్ చేస్తారు, ఎలా టేకింగ్ చేయొచ్చు, అవన్నీ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అవును, మీ అందరి దగ్గర, ముఖ్యంగా హనీ డిఓపి. సో అట్లాంటిది ఏమన్నా అంటే అవకాశం వస్తే చెప్పలేం కదా, ఎవరు ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో తెలియదు, ఎప్పుడైనా ఎవరికైనా మంచి అవకాశం రావచ్చు. అట్లేదన్నా అవకాశం వస్తే మూవీకి చేస్తారా? డెఫినెట్గా. అంటే నాకున్న విజన్ ఏంటంటే రోప్స్తో అయితే నేను ప్రదాక చేయలేదు, నాకు తెలియదు కూడా ఎలా చేస్తారు. అంటే ఒక మూవీని చూసి ఎలా చేయొచ్చు అనేది తెలుసు, ఒక ఫైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి రియాలిటీగా మన తగ్గట్టు ఒక ఇసుక ప్లేస్లో కానీ లేకపోతే గట్టినాల ప్లేస్లో కానీ ఫైట్ ప్లాన్ చేయగలను రోప్స్ లేకుండా, అలా అయితే చేయగలను. డైరెక్ట్గా అయితే చేయలేను, కెమెరా యాంగిల్స్ కూడా నేను రాసుకుని వెళ్ళి కూడా చేయగలను. ఆల్రెడీ ఆ కంటెంట్ కానీ బయటకు వచ్చి ఉంటే మీకు ఒక ఐడియా వచ్చిండేది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇవన్నీ వర్క్స్, ఎన్ని ఇయర్స్ నుంచి హనీ, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో మీరు? అంటే నేను మామూలుగా మేము వేరేగా తీసుకుంటాం, కిరణ్ అప్పుడు చాలా రోజుల నుంచే తెలుసు, 2018 నుంచే తెలుసు. అప్పటి నుంచి చేస్తున్నాడా? చిన్నప్పటి నుంచి మేము వేరే వేరేగా చేసేవాళ్ళం, అంటే అప్పుడు అంత పరిచయం లేదు, ఒకే స్కూల్ అని తెలుసు కానీ అది కాంపిటీషన్ లాగా జరిగేది, మీరు వేరే మేము వేరే అలా ఉండేది. ఇప్పుడు అందరు కలిసి ఒక టీమ్ లాగా తయారయ్యి ఇప్పుడు ఇంకా మంచిగా తయారు చేస్తున్నాం. మీరు ఇంట్లో ఏమన్నారా అండి, అంటే చాలా సంవత్సరాలకి ఇదే పనిలో ఉన్నారు కదా, ఇన్కమ్ తక్కువ ఉంటుంది ఇప్పుడున్న స్టేజ్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ మధ్యన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉండదు కదా? ఇంట్లో కూడా ఏం అడగట్ల, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే అడిగేవాళ్ళు ఏదో పనికి వెళ్ళరా, ఏదో చేయాలని, ఏదో జాబ్ చేయాలని. ఇప్పుడు ఏం అడగట్ల, వదిలేశారు. వదిలేశారు వాళ్ళు కూడా. ఇంకా కిరణ్తో వెనకాల వెళ్ళిపో అన్నారు. వినయ్ గారు మీరు? అంటే ఫస్ట్లో మేము వీడియో తీసేటప్పుడు 4 ఇయర్స్ బ్యాకే తీసేవాళ్ళం. అప్పుడు తీసేటప్పుడు మా ఏరియాలో కానీ మా ఫ్యామిలీస్లో కానీ సపోర్ట్ అనేది ఉండేది కాదు, ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోస్ తీయడం, చదువుకోవచ్చు కదా, ఏమైనా జాబ్ చేయొచ్చు కదా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు మా టాలెంట్ బయటకు వెళ్ళిన తర్వాత మాకు ఒక నేమ్ రావడం వల్ల మీరు బాగా చేస్తున్నా ఇంకా అలా చేయండి అని అప్పుడు ఎవరైతే తిట్టారో ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా? మీ ఇంట్లో? మా నాన్న రేడియేటర్ మెకానిక్. రేడియేటర్ మెకానిక్? రేడియేటర్. కార్స్ రేడియేటర్సా? లారీస్, బస్. లారీస్, బస్సులు రేడియేటర్. ఓకే. అమ్మ వచ్చి బెల్దార్ పనికి వెళ్తుంటుంది. ఏం పని? బెల్దార్ పనికి. అంటే ఇల్లు కట్టడం. మా ఇద్దరం బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. అవునా? అట్లా లేరుగా మరి ఇద్దరు. అట్లా అనిపిరు అంటే. అవునా? ఇప్పుడు సైలెంట్గా నా ఓన్ బ్రదరే అంట. యాక్చువల్గా నేను కూలి పని చేస్తూ ఉంటా, కిరణ్ పిలిచినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉందని పిలిచినప్పుడు అప్పుడు దీనికి టైం ఇచ్చి వచ్చి నేను చేస్తూ ఉంటా. సో అయితే ఇంకా అందుకనే ఇందాక ఇంట్లో తిట్టారు అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా గమ్మును కూర్చున్నాడు, ఎట్లా అన్న చెప్తాడులే నాకెందుకు, నన్ను ఏమని లేదండి. మీ ఇద్దరు పోలిక కూడా లేదు, నేను ఎట్లా గుర్తుపట్టాలి అని మీరు అడగలేదుగా అంట. సరే, సూపర్. మొత్తానికైతే ఇప్పుడు ఫస్ట్ చేసిన దానికి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు మీకు అనిపిస్తుంది కదా? చాలా ఇంప్రూవ్మెంట్. అదే ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మనం ఇప్పుడు అప్డేట్ వర్షన్ ఏంటంటే ప్రతి షార్ట్, ప్రతి టేక్ అండ్ ఎవ్రీ వర్కింగ్ డేస్ ఎక్కువ తీసుకొనైనా మంచి అవుట్పుట్ ఇస్తున్నాం, అదొకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఏమైనా సినిమాలో చేద్దామని. ఏ మూవీ రిలీజ్ అయితే ఇంకా అది, అంటే హిట్ అయితేనే చేస్తారా మూవీ, లేకుంటే ఏదైనా సరే చేస్తారా, ఎట్లా? అంటే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా చేస్తాం, హీరో గారి సినిమా అంటే పెద్ద సినిమాలు వస్తే పెద్ద హీరో బాగుంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్, వ్యూవర్స్ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. చేస్తాం. ఏంటి మీ ఎయిమ్ ఏంటి హనీ? నా ఎయిము నార్మల్గా ఇదంటే నాకు వచ్చు కాబట్టి సపోర్టింగ్గా చేస్తుంటాను నెల్లూరు కుర్రాళ్ళు ఛానల్కి. యాక్టర్ అవ్వాలన్నది నా ఎయిము, ఇంకా సాఫ్ట్వేర్ కూడా అవ్వాలని. రెండు. మరి డిఓపి? డిఓపి డిఓపి అవ్వాలని లేదు నిజంగా. కెమెరామెన్ అవ్వాలని లేదా? మరి అనుకోకుండా వచ్చారా ఏంటి ఆ ఫీల్డ్లోకి? లేదు, నాకు అది వచ్చు కాబట్టి. ఇంకా దీనికి ముందు సుభాని లైక్ చేసేవాళ్ళు, సుభాని లైక్ వీళ్ళు కాలేజ్కి వెళ్ళాలని, వాళ్ళకి టైం లేదని ఇంకా నేను చేయాల్సి. వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు ఇద్దరు డిగ్రీ అనుకుంటా. మీ ఎయిమ్ ఏంటండి? నా ఎయిమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అవ్వాలి. అది ఎంత కష్టమైనా నేను ఆ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, దీనికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లాగో ఒకటి ఒక టెక్నీషియన్గా కానీ ఆర్టిస్ట్గా కానీ వర్క్ చేయాలి.
ఈలో ఉంది మీ వంక చూస్తాను మీ ఫ్రెండ్ కిరణ్ గారు ఏం చెప్తాడని ఆలోచిస్తున్నా. ఒరిమి దగ్గరికి వచ్చేసరికి అవునా ఎందుకని అది రీల్స్ చేస్తాడు కదా యాక్టింగ్ కదా ప్యాషన్ ఏం చెప్తాడని ఆలోచిస్తున్నా దాస్తాడు ఏం దాస్తాడా అని ఆలోచిస్తున్నా. మీ ఎయిమ్ ఏంటండి? ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తాను అంటే మాక్సిమం రీమిక్స్ సినిమాలు కూడా ట్రై చేస్తాను చేయడానికి. ఇలా ఒక ఆర్టిస్ట్గా కానీ రీమిక్స్ సినిమాలు చేయడం డైరెక్షన్ చేయడం కానీ ఒక ఫైట్స్ కొరియోగ్రఫీ చేయడం కానీ చేస్తాను. అంటే ఓన్గా డైరెక్షన్ అంటే కొంచెం కష్టం నా ఏజ్కి చాలా కష్టం. ఒక రీమిక్స్ సినిమా అయితే నేను చేయగలను రీమిక్స్ సినిమా లేకపోతే ఒక ఫైట్ కొరియోగ్రఫీ ఇంకా ఇలా ఏమైనా ఆర్ట్ ఏమైనా క్యాస్ట్ ఆర్టిస్ట్ కానీ అవకాశం వస్తే అవి కూడా చేస్తాను. ఇలా యాక్చువల్గా మీరు ముందు చేసిన దాంట్లో అన్నీ ఒకటొకటే చేశారు. పుష్పకు వచ్చేసరికి రెండు పాటలు చేశారేంటి? రెండు పాటలు అంటే ఇది అది వచ్చి చిన్న ఫైట్ చేసాం. అంటే ఫస్ట్ 5 మంత్స్ తర్వాత వస్తున్నాం కదా అంత హెవీ బడ్జెట్ తెలిపోకూడదు ఒక చిన్న ఫైట్ చేసి వదులుదాం రీచ్ బాగుందంటే. అంటే అంత పెద్ద వీడియో ఒకేసారి వచ్చేస్తే జనాలు కూడా పడలేరు. 5 మంత్స్ తర్వాత వచ్చిన తర్వాత రెప్యుటేషన్ కూడా పడిపోయి ఉంటుంది ఛానల్ రెప్యుటేషన్. అప్పుడు ఏం చేసామంటే ఒక వీడియో పెట్టి డెమోకి ఒక వీడియో పెట్టి ఇంకో డెమో ఇంకో వీడియో పెట్టి ఓకే పర్వాలేదు ఇప్పుడు రావచ్చు అనుకున్నప్పుడు పెద్ద వీడియో చేసాం. మూవీకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఏం చేస్తుంటారు అంటే ఏం అబ్జర్వ్ చేస్తుంటారు అందులో మూవీలో? మెయిన్ ఒక సినిమా 2-3 టైమ్స్ చూస్తాం. 2-3 టైమ్స్ ఒకసారి ఆడియన్స్ ఎలా చూసేస్తాం సినిమా మొత్తం ఎంజాయ్ చేసేస్తాం అరుస్తూ ఇరుస్తూ. సెకండ్ టైం బాగా బ్యాక్గ్రౌండ్ బీజం గమనిస్తాం. థర్డ్ టైం మళ్ళీ వెళ్తాం. వెళ్ళేసి అప్పుడు మనం ఏ ఫైట్స్ తీసుకోవచ్చు దీంట్లో నుంచి అప్పుడు ఎలా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది మొత్తం గమనించి చూస్తాం. పెద్ద సినిమాలు మాత్రమే 2-3 టైమ్స్ వెళ్తాం. చిన్న సినిమాలు ఒకసారి చూసి వచ్చేస్తాం. ఎట్లా చేయాలి అనేది మొత్తం నలుగురు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుని చేస్తారా? డిఓపి ఉంచుతారా ఉంచారా అక్కడ? యాక్చువల్లీ కెమెరా యాంగిల్స్ అనేది ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ముందే ఎక్స్ప్లెనేషన్ ఉండదు దానికి. మీ వర్క్ డిస్కస్ చేసుకుంటారా? మా వర్క్ అంటే నేను ఓరిని డిస్కస్ చేసుకుంటాం ఇలా చేద్దాం ఈ బడ్జెట్లో చేద్దాం ఇంతమంది ఉన్నారు ఎలా చేద్దాం ఇది ఈ బడ్జెట్లో అయ్యేటట్టుందా సరే ఎక్కడ ప్లాన్ చేద్దాం ప్లేస్ అయితే అని చెప్పేసి మీ ఇద్దరం కంపల్సరీ మాట్లాడుకుంటాం. మీ ఇద్దరం ఓకే అయిన తర్వాత టీం అందరికీ చెప్పి ఈ క్యారెక్టర్ ఉందని ఈ క్యారెక్టర్ ఉందని చెప్పేసి అందరికి చెప్పి దానికి ఒక డేట్ చూసుకొని చెప్తాం అందరికి. కానీ లొకేషన్స్ కూడా భలే భలే లొకేషన్స్ దొరుకుతాయి మంచిగా. సెలెక్ట్ చేయడం కూడా కష్టమే. అది ఎలా మంచిగా దొరికేసాయి? అదే యాక్చువల్లీ మేము వేరే వేరే లొకేషన్ చూసాం. అది ఏది మాకు ఏది అది నరసింహస్వామి కొండ కుదరడం వల్ల జిమ్మీ షార్ట్స్ రాగలిగి బైక్ మీద తీసాం జిమ్మీ షార్ట్స్. ఓకే అంటే ఇలా కెమెరా ఫ్లో వెళ్తుంది చెట్ల పైన నుంచి ఆ షార్ట్స్ కూడా మాకు అక్కడ సక్సెస్ అయినాయి. అది అందరూ అడుగుతూ కింద కమెంట్స్ అడుగుతున్నా ఎలా తీశారు మేకింగ్ అని. ఫోటోగ్రఫీ బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అది అంటే యాక్చువల్లీ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చిన్నది కానీ తీసే విధానం బాగుంది కాబట్టి అక్కడ మనకి మన ప్లేస్ కూడా బాగా సహకరించింది. మనం ఆలోచించే విధానంలో దాన్ని సినిమాటోగ్రఫీలా చూపించగలిగాం. అదే సినిమా రేంజ్లో ఉంది అసలు ఆ ఫైట్ మొత్తం. అందుకని ఎక్కడ కూడా మీరు చిన్న ఫోన్ వాడి తీశారు లేకపోతే చిన్న కెమెరా పెట్టి తీశారని అనిపించట్లేదు. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ యూస్ చేశారేమో చాలా లేటెస్ట్వి అని అనిపిస్తుంది చూస్తుంటే. అలాగే ఉంది మీరు చెప్పే వరకు తెలీదు చిన్న చిన్న యూస్ చేశారు మీకు అవకాశం ఉన్న వాటితోనే తీయగలిగారు అనే విషయం ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమవుతుంది. లేకపోతే చూస్తే మాత్రం మామూలుగా లేదు అది ఫైట్. మీకు ఛానల్ ఉందా నెల్లూరు కుర్రాళ్ళు? అదే కదా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2018లో స్టార్ట్ చేశాను. అప్పుడు ఎల్కే ఈవెంట్స్ అని పేరు పెట్టుకున్నాం. రీసెంట్గా ఆ ఫైట్ ఎప్పుడైతే పెట్టామో అది క్లిక్ అయింది కదా అప్పటి నుంచి 1 లక్ష సబ్స్క్రైబర్స్ తర్వాత నెల్లూరు కుర్రాళ్ళు మార్చాం. ఇప్పుడు 8 లక్ష సబ్స్క్రైబర్స్. మీ ఇంకో విషయం కూడా చెప్పాలి హనీ, మీ ఇద్దరు కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నేను ఎట్లా కనుక్కోవాలి? మళ్ళీ రైజ్ చేసి అదే పాయింట్ని. సరే ఎవరు ఇష్టమైన హీరో ఎవరు? టాలీవుడ్లో అయితే అల్లు అర్జున్. సో పుష్ప చేస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు మీరైతే కదా. మీకు ఎవరు ఇష్టం? చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఇష్టం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు. అంటే అల్లు అర్జున్ గారు మెయిన్ హార్డ్ వర్క్ అంటే ఆ వీడియో చేస్తున్నప్పుడు అసలుకి సినిమా చూసినప్పుడు అర్థమైపోయింది హార్డ్ వర్క్ సినిమా అని. అలాంటి హార్డ్ వర్క్ చేయాలి ఆయన ఒకసారి ఆ వీడియో చూడాలని కోరిక అంతే. అంత హార్డ్ వర్క్ చేస్తే మనం చూస్తారేమో అని కోరిక. చూస్తే హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చాలు ఇంకా మాకు ఇంకేమవుద్దు. ఇప్పటివరకు ఎవరన్నా కలిసారా మూవీ వాళ్ళని? అలా ఏం లేదు. చిన్న షూట్స్కి వెళ్ళాం. మొన్నకి ఆపర్చునిటీ వస్తే ఒక చిన్న సినిమాలో వెళ్ళి షూట్స్కి వెళ్ళాం అంతే. ఇంకెవరినైతే కలవలేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే ఎవరిని కలవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? అల్లు అర్జున్ గారిని కలవాలి ఫస్ట్. మీరు ఛాన్స్ వస్తే ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే మా పుష్ప వీడియో ఒక్కసారి అల్లు అర్జున్ గారికి చూపాలని. ఓకే ఆయనకు చూపించాలి ఒకసారి అని చూపించాలి. ఏ టైంకి స్టార్ట్ చేసి ఏ టైంకి ఎండ్ చేస్తారు యూజువల్గా? అంటే బయటకు వెళ్ళినప్పుడు
సిక్స్ థర్టీకి పెడదాం అనుకుంటాం షార్ట్, కానీ 7 అవుతుంది. 7కి ఎర్లీ మార్నింగ్ 7కి ఫుల్ చలి, మాకు వాటర్ ఫైట్లో కూడా, వాటర్ ఫైట్లో ఫుల్ చలి, అందరు పర్సన్స్ అలాగే చేస్తాం 7కి, ఎర్లీ మార్నింగ్ 7కి చేస్తాం. లోకల్ అయితే 9కి 10:30కి చేస్తాం. దూరం వెళ్ళినప్పుడు మనకు అదే పని కదా, ఎర్లీ మార్నింగ్ షార్ట్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతే మనం 1.5 డేలో కూడా వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. అందుకని ఎర్లీగా పెట్టేసుకుని స్టార్ట్ చేస్తాం. మరి నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు? నెక్స్ట్ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. భీమలా నాయక్ ఉంది, త్రిబులార్ ఉంది. అవి ఇంకా రిలీజ్ కాలేదు, ఆల్రెడీ రిలీజ్ అయినవి ఏమన్నా? ఇంకా ఇప్పుడైతే సర్కారు వారి పాట ఉంది, ఫ్యూచర్లో అఖండ ఉంది రాబోయేదా. అఖండ చేశారా? అఖండ లేదు, ఇప్పుడు ఇప్పటివరకు ఈ వర్క్లో ఉన్నాము. ఇప్పుడు దిగితే అఖండ ట్రై చేస్తాం. ఇంకా ట్రై చేస్తారు ఇక అఖండ. అఖండ అఖండ అంటే ఆయన అఖండ, మరి డిఓపి సేమ్. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేస్తాం. ఏ క్యారెక్టర్ ఇస్తారు తనకు? ఏమనుకోలేదు ఇంకా. మీ అందరికీ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఈ వీటిల్లో అంటే మీరు చేసిన వీడియోస్లో ఓ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏది చెప్తారు? అని అని చెప్పు. నాకైతే ఇప్పుడు దాకా ఫస్ట్ వీడియో రెస్పాన్స్ ఇది, రెస్పాన్స్ వచ్చాక తెలుస్తుంది. ఇప్పటికే కమెంట్స్లో చాలా వచ్చున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ లెవెల్స్ బాగున్నాయని. అప్పుడే కొంచెం బాగా అనిపించింది. ఇంకా రెస్పాన్స్ పెరుగుద్ది కదా, ఇంకా బాగా సార్. మీకు మెమరబుల్ ఇన్సిడెంట్? మెమరబుల్ అంటే మేము 5 మంత్స్ తర్వాత వీడియో అప్లోడ్ చేసాం. అసలు మేము అప్లోడ్ చేసిన పుష్ప వీడియోకి అసలు రీచే రాదు అనుకున్నాం. ఏదో 100K 200K వస్తాయో అనుకున్నాం, కానీ దానికి 1 మిలియన్ వచ్చాయి. అసలు చాలా సర్ప్రైజ్ అయ్యాం అందరం, అంత అనుకోలేదు. అది మంచి మెమొరబుల్ మూమెంట్. దీనికి కూడా మంచి లైక్స్ వస్తున్నాయి, చాలా ఫాస్ట్ ఉంది కూడా. ఓకే, మీకు? నాకు ఈ పుష్ప షూట్స్లో అంటే ట్రావెల్ చేసే గ్యాప్లో, మేము 15 మెంబర్స్ యూనిట్ ట్రావెల్ చేసే గ్యాప్లో, మాకు అక్కడ మేము మా ఉన్న బాండింగ్, మేము కలిసి ఫుడ్ తిన్నాం కానీ, ఈ షూట్ మొత్తం నాకు ఒక ఫ్యామిలీలాగా ఉండింది. మొత్తం 6 డేస్ కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం ఫ్యామిలీలాగా. ఒక మంచి ఇన్సిడెంట్ అంటే తినేటప్పుడు కూడా మేము ఇతను ఫుడ్ తీసుకొచ్చేసి కావు కావు అంటాడు. అంటే ముస్లింలో కావు అంటారా దాన్ని, కావు 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 అంటాడు. అదే ఫ్యామిలీలాగా బాగా ఎంజాయ్ చేసి కష్టపడ్డాం. లాస్ట్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత అలా టీం మొత్తం చూసాం, క్లాప్స్ కొట్టుకున్నాం. మాకు అలా వచ్చింది వీడియో. ప్రొడ్యూసరు నాకు చెప్పిన మాట, చాలా బాగా తీసావు కిరణ్ అని. ఒక అదే మెమరబుల్ డే. అంత అవుట్పుట్ వచ్చిన తర్వాత ఒక ఇంట్లో కూర్చొని చూస్తున్నాం వీడియోని, అలా ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. ఆయన ఫస్ట్ టైం చూడడం, మేమంతా 2-3 టైమ్స్ చూసి వచ్చాం. ఓకే ఓకే. ఆయన ఫస్ట్ టైం చూసి సర్ప్రైజ్ అయ్యి ఈ మాట చెప్పాను, చాలా బాగా చేశారు కిరణ్, నీకు ఏ వీడియో అయినా ఇలాగే సపోర్ట్ ఉంటాను, నువ్వు ఇలాగే చెయ్యి. ఓ ఫ్యూచర్లో కూడా చేస్తానన్నారు ఆయన? ఫ్యూచర్లో కూడా నీకు జర్నీ మొత్తం నేను ఉంటాను. బాగా మంచి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మంచిగా అవుట్పుట్ తీసుకొస్తారు, అర్థమవుతుంది అది. డెఫినెట్గా నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాను అని చెప్పారు. అది మెమొరబుల్ ఆయన మాట. సూపర్. తప్పకుండా మీరందరూ ఏమేమైతే కోరుకుంటున్నారో అన్నీ సాధించాలి, సక్సెస్ అవ్వాలి లైఫ్లో. మీ బాలాజీ గారు ఎప్పటికీ మీ వెంటే ఉండాలని నేను కూడా ఆయన్ని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.